हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक कॉन. ब्लैक विंटर ఒక డార్క్ ఫోర్స్ యూనివర్స్ మొత్తాన్ని నాశనం చేయగలదు, కానీ థార్ దాన్ని ఓడించాడు. చనిపోయిన గ్యాలక్టస్ ఒక డెడ్ బాడీని ఒక బాంబు లాగా యూజ్ చేసి థండర్ గాడ్ బ్లాక్ వింటర్ ఎగ్జిస్టెన్స్ ని మన యూనివర్స్ నుంచి తీసేశాడు. ఇప్పుడు మన యూనివర్స్ సేఫ్ గా ఉంది, కానీ నిజంగానే సేఫ్ గా ఉందా? లేదు. ఎందుకంటే బ్లాక్ వింటర్ చనిపోయేటప్పుడు థార్క్ ఒకటి చూపించింది. అది యూనివర్స్ డిస్ట్రక్షన్ కన్నా చాలా దారుణంగా ఉంది. అదే థానోస్ తన చేతిలో ఇన్ఫినిటీ స్టోన్స్ తో పాటు హ్యామర్ ని తీసుకొని సూపర్ హీరో జాంబీ ఆర్మీ మొత్తాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇది థార్క్ అంతం. అంతేకాదు, ఈ యూనివర్స్ ఒక అంతం కూడా అదే. మరి దీని నుంచి మనం తప్పించుకుంటామా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు జరిగిన ఎపిసోడ్స్ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేయర్ లిస్ట్లో ఉంటుంది, చూడండి. మరి టైం వేస్ట్ చేయకుండా కాస్మిక్ కింగ్ తో 7th ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ నార్వే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్ లోనే థార్ భూమి మీద న్యూ ఆస్గార్డ్ ని చేశాడు. ఒక విధంగా చూసుకుంటే ఇది థార్ ఇల్లు. ఒక ఓల్డ్ మ్యాన్ గ్యారేజ్ లో ఒక కార్ ని రిపేర్ చేస్తున్నాడు. అడమసిస్ చాలా మంచి పేరు. ఒక చిన్న దొంగతనం వల్ల అతను కొన్ని సంవత్సరాల వరకు జైల్లో ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇతను ఈ టౌన్ లోనే ఉంటున్నాడు. ఈ టౌన్ చాలా చిన్నది, ఇంకా చాలా దూరంగా ఉంది. ఇప్పుడు అతను తన పాత కార్ని రిపేర్ చేస్తున్నాడు. ఆ రోజు కూడా వేరే రోజుల్లానే ఉన్నాయి, కానీ అప్పుడే ఒకటి విచిత్రంగా అయ్యింది. థండర్ స్ట్రైక్. అది చూసిన తర్వాత యాడమ్ నుంచి ఒకటే ఒకటి మాట వచ్చింది, డామ్ ఇట్. మళ్ళీనా? యాడమ్ అలా ఎందుకన్నాడు అనేది మనకి తొందరగానే తెలుస్తుంది. ఎందుకంటే అది రాయి కాదు, అది మ్యూనీర్. అది ఆ చోటుకొచ్చి పడింది. యాడమ్ వెంటనే అక్కడికి వస్తున్నాడు. ఆ కార్ని అక్కడనే పార్క్ చేసి వెంటనే వెళ్ళి చూశాడు. యాడమ్ దాన్ని చూసిన వెంటనే షాక్ అయిపోయాడు, ఎందుకంటే అది మ్యూనీర్. అతనికి తెలుసు ఇది అంటే ఏంటి, ఇది ఎవరిదనేది. అతను మ్యూనీర్ దగ్గరికి వెళ్తాడు. అతనికి ఏమీ అర్థం కావట్లేదు, కానీ హ్యామర్ని చూసి అతను వెంటనే ఎవరికో కాల్ చేశాడు. హలో, హలో సార్, ఒకసారి నా మాట వినండి. నా పేరు యాడమ్ అజీజ్, నేను బ్రాక్స్టన్లో ఉన్నాను, అదే నార్వేలో. మీరు వెంటనే ఇక్కడికి రావాలి. ఫ్రెండ్స్, మనకి తెలియదు యాడమ్ ఎవరికి ఫోన్ చేశాడో, కానీ అతను చాలా ఇంపార్టెంట్. అతను చాలా ముఖ్యమైన వ్యక్తి. మరోవైపు యాస్గార్డ్లో యాస్గార్డ్ గేట్ కీపర్ ద లేడీ సిఫ్ ఇదంతా చూస్తుంది. అప్పుడు థార్ రెవెన్ అక్కడికి వచ్చింది. అప్పుడు లేడీ సిఫ్ అంటుంది, థార్ నిన్నొకటి అడగొచ్చా? అప్పుడు థార్ రెవెన్ నుంచి మాట్లాడతాడు, అడుగు సిఫ్. అప్పుడు లేడీ సిఫ్ అంటుంది, అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ బ్రాక్స్టన్లో హ్యామన్ ఎందుకు పడేశావు? అప్పుడు థార్ అంటాడు, నేను కేవలం థియరీ టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సిఫ్ ఆ మాటలని జోక్గా తీసుకుంటుంది. అప్పుడు సిఫ్ చెప్తుంది, నీకు తెలుసా థార్, మిడ్గార్లో అందరూ డబ్బాలు పట్టుకుంటారు ఒకరితో ఒకరు మాట్లాడనీకే. అవి అక్కడ చాలా పాపులర్. లోకి దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంది, నా మాట విను థార్, ఒకసారి నువ్వు ట్రై చేయి. ఇలాంటి రెవెన్తో మాట్లాడే కన్నా అలాంటి డబ్బాలతో మాట్లాడుకుంటే బాగుంటుంది. అప్పుడు థార్ అంటాడు, సిఫ్ ప్లీజ్ సీరియస్గా తీసుకో, ఇక చాలు, నీ జోక్స్ ఎక్కువైతున్నాయి, ఇక జోక్స్ అయ్యకు, ఇక ఎర్త్ మీద ఏమవుతుందో అనేది అప్డేట్గా ఉండు, నాకు వెంటనే చెప్పు. ఒకవేళ అక్కడ ఏదైనా విచిత్రంగా జరిగితే? అప్పుడు సిఫ్ అంటుంది, వెంటనే నేను నీకు చెప్తాను, కావాలంటే నువ్వు ఈ కళ్ళని తీసుకో, నీకు యూజ్ అవుతుంది. అప్పుడు థార్ అంటాడు, థ్యాంక్స్ నాకు వద్దు, నేను మీటింగ్కి వెళ్తున్నాను. ఓ, మీటింగ్కి వెళ్ళాలి కదూ, ఎల్లు అని చెప్తుంది. కానీ థార్ మీటింగ్కి వెళ్ళట్లేదు, బీటరబిల్ని కలవనికే వెళ్తున్నాడు. ఇంతకు ముందు కలిసినప్పుడు మొత్తం విచిత్రంగా జరిగింది. ఆ సమయంలో గ్యాలటస్ని కాపాడటానికి బీటరబిల్ని చంపాలనుకున్నాడు, అందుకే థార్ అతన్ని సారీ అడిగాడు. లోపలికి వెళ్తాడు, బిల్కి వెంటనే అర్థమవుతుంది. ఇంకా బీటరబిల్ థార్ మీద కోపంగా ఉన్నాడు, ఇలా అంటాడు, యువర్ హైనెస్ మీరు వచ్చారా? ఇది థార్కి చాలా విచిత్రమైన మాట. ఇప్పుడు థార్ డిస్గస్టింగ్గా ఉన్నాడు. అప్పుడు థార్ అంటాడు, వచ్చినందుకు థ్యాంక్స్ బిల్, నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అప్పుడు బిల్ డైరెక్ట్గా అంటాడు, ఇది నీ ఆర్డరా? థార్ ఇప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు థార్ అంటాడు, చూడు బిల్, అప్పుడు నేను అందరినీ కాపాడనీకే అలా చేశాను, ఒకవేళ నీకు బాధగా అనిపిస్తే నన్ను క్షమించు ప్లీజ్. సరే ఒకసారి డ్రింక్ చేద్దాం, ఒక ఫ్రెండ్ లాగా, మన పాత రోజుల్లాగా. అప్పుడు బిల్ అంటాడు, డ్రింక్ ఏదో అవసరం అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తుంది, ఏదైనా కొత్తగా నడుస్తుందా నీకు, ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ థార్? ఫ్రెండ్స్, థార్ సైలెంట్గా ఉన్నాడు, బిల్ మాటలు వినట్లేదు. బిల్ మాటలు వింటే అతనికి థానోస్ గుర్తుకొస్తున్నాడు. కొన్ని సెకండ్స్ వరకు అతను ఏం మాట్లాడలేదు. బిల్కి అర్థమైంది అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని. అప్పుడు బిల్ అంటాడు, థార్ ఏమైంది, ఎక్కడున్నావు, నేను ఏదైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించు.
జస్ట్ జోక్ చెప్పానంతే. నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు థార్ అంటాడు, హా బాగున్నాను, సారీ నేను ఏదో ఆలోచించాను. ఆ నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు చాలా కాలం వరకు గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీతో ఉన్నావంటగా, అలానే హ్యూమన్స్తో కూడా ఉన్నావంటగా. అప్పుడు బిల్ అంటాడు, హా నేను వాళ్ళతో కొన్ని అడ్వెంచర్స్ని చేశాను, కానీ నువ్వు నాకు చెప్పట్లేదు, ఇక్కడికి నన్ను ఎందుకు పిలిచావు, రోజు మొత్తం ఇలానే కూర్చొని మాట్లాడుకుందామా? ఇలా చెప్పకు, నువ్వు నా హ్యామర్ని ఎరగొట్టావని. నేను ఒక యాస్గార్డియన్ని కాదు, నువ్వు నా కింగ్ కాదు. ఒకవేళ నువ్వు నన్ను డ్రింక్ కోసం పిలిచావంటే నువ్వు ఒక్కడివే తాగొచ్చు కదా ఓల్డ్ మ్యాన్. ఫస్ట్ థార్ సైలెంట్గా ఉన్నాడు, దాని తర్వాత చెప్తాడు, బిల్ నువ్వు నాకు థానోస్ గురించి చెప్పు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ఎర్త్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు మ్యూనియర్ చుట్టూ చాలా మంది వచ్చారు, అలానే చాలా పెద్ద గుంత అయింది, ఈవెన్ అక్కడికి చాలా న్యూస్ ఛానల్స్ కూడా వచ్చాయి. అప్పుడు సడన్ గా అందరూ పైకి చూస్తారు, పైన ఎవరో ఉన్నారు, అతను ఐరన్ మ్యాన్. అతను ఇక్కడికి వచ్చాడు, ప్లీజ్ అందరూ దూరంగా జరగండి, ప్లీజ్ మీలో ఎవరైనా చెప్పగలరా ఇక్కడ యాడమ్ ఎవరు? అప్పుడు ఓల్డ్ మ్యాన్ తన చెయ్యి ఎత్తి చెప్తాడు, సార్ నేనే యాడమ్ని. ఐరన్ మ్యాన్ ల్యాండ్ అయ్యి అతనికి చెప్తాడు, సార్ నేను నా పాత కార్ని రిపేర్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆకాశం నుంచి కిందకు వచ్చి పడింది. అప్పుడు టోనీ చెప్తాడు, హా హా నాకు అర్థమైంది, బట్ ఐ డోంట్ కేర్, కానీ నాకు ఇది తెలియాలి, నా పర్సనల్ ఇంకా వెరీ వెరీ ప్రైవేట్ నెంబర్ నీకు ఎలా దొరికింది? అప్పుడు యాడమ్ అంటాడు, వెల్ సార్ నేను అప్పటి నుంచి అదే చెప్పాలని ట్రై చేస్తున్నాను, అది ఈ చోటులోనే ఉంది, ఒకసారి ఆ హ్యామర్ని చూడండి. అప్పుడు టోనీ చూసి షాక్ అయిపోతాడు. అదే థార్ టోనీ యొక్క పర్సనల్ ప్రైవేట్ నెంబర్ని మ్యూనియర్ మీద రాసి పంపాడు. టోనీ అంటాడు, డ్యామ్ ఇట్ థార్, ఇది ఏమాత్రం కూల్గా లేదు. యాస్గార్డ్లో టోనీని ఆ విధంగా చూసి థార్కి చాలా నవ్వొస్తుంది. థార్ తన మనసులో అనుకుంటాడు, పోయినసారి నువ్వు నా హ్యామర్ మీద అలానే రాసి నన్ను ఎక్కిరిచ్చావు కదా, నువ్వు అలా చేసావు నేను ఇలా చేశాను, చెల్లుకు చెల్లు, ఏమంటావు స్టార్క్? అప్పుడు బిల్ అంటాడు, ఏమవుతుంది థార్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అప్పుడు థార్ అంటాడు, లేదు నువ్వు ఒకసారి నాతో రా బిల్, నీకు కొన్ని విషయాలు చెప్పాలి బిల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళిద్దరూ రూమ్ నుంచి బయటికి వెళ్తారు. బిల్ థార్కి చెప్తాడు, నేను గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీతో ఉన్నప్పుడు హెల్లా థానోస్ని బతికించడానికి థానోస్ ఒక బాడీ పార్ట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసింది, అలానే థానోస్ కూడా ఆల్రెడీ తన కాన్షియస్నెస్ని తన బ్రదర్ రోజ్ లోపలికి అప్లోడ్ చేశాడు. ఒకవేళ థానోస్ చనిపోతే రోజ్ నుంచి మళ్ళీ బయటికి రావడానికి అలా చేశాడు. హెల్లా ఇంకా రోజ్ ఇద్దరు బాడీని ఇంకా సోల్ని కనెక్ట్ చేసి మ్యాట్ టైటాన్ని మళ్ళీ తీసుకురావాలని ట్రై చేశారు. అప్పుడు థార్ అంటాడు, ఇది పాసిబులా? అప్పుడు బిల్ అంటాడు, ఏంటి మరొక బ్యాకప్పా? అసలు కాదు థార్, థానోస్ మళ్ళీ రాలేడు థార్. అప్పుడు థార్ అంటాడు, నువ్వు ఇంత కన్ఫామ్గా ఎలా చెప్పగలవు? అప్పుడు బిల్ చెప్తాడు, ఎందుకంటే నేను నా హ్యామర్తో థానోస్ ఒక డెడ్ బాడీని బ్లాక్ హోల్ లోపలికి కొట్టి పంపాను, నా కళ్ళ ముందే హెల్లా ఇంకా అతను ఇద్దరు అంతమైపోయారు, ఐఆమ్ షూర్ థార్ థానోస్ బతికి లేడు. థార్ అంటాడు, అయితే ఓకే. ఫ్రెండ్స్ బిల్కి అర్థమైంది థార్ ఎందుకో వరీ అవుతున్నాడు ఏదో విషయం వల్ల. అందుకే బిల్ అంటాడు, థార్ నువ్వెందుకని వరీ అవుతున్నావు, అసలు అది ఏ విషయం, నాకు కూడా చెప్పకూడదా? అప్పుడు థార్ అంటాడు, నేను ఒక విజన్ని చూశాను, నాకు నా యాస్గార్డ్ మొత్తానికి ఏదో తప్పు జరుగుతుంది, నా నమ్మకం మొత్తం పోతుంది, అందుకే నేను ఇక్కడికి నిన్ను పిలిచాను బిల్, ఒక సమయం వస్తుంది బిల్, చాలా తొందరగా వస్తుంది, అప్పుడు నేను యాస్గార్డ్ని వదిలేసి వెళ్ళాలనుకుంటా. బిల్కి ఏం అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు. అసలు నువ్వేమంటున్నావు థార్? అప్పుడు థార్ అంటాడు, నాకు భయంగా ఉంది, నేను ఎవరిని నమ్మలేను, అందుకే నాకు నీ హెల్ప్ కావాలి బ్రదర్, నేను ఓడిపోయినా కానీ నేను కరప్ట్ అయినా కానీ బిల్ నువ్వు నా సెకండ్ హ్యాండ్ కమాండ్గా మారు, నేను ఎప్పుడైతే ఏమి చేయలేకపోతానో అప్పుడు నువ్వు యాస్గార్డ్ని చూసుకో, నువ్వు మాస్టర్ ఆఫ్ వార్ థార్ ప్లేస్లో యాస్గార్డ్ ఆర్మీని చూసుకోగలవా? అప్పుడు బిల్ అంటాడు, నువ్వు పిచ్చివాడిలాగా మారినప్పుడు నీతో నేను ఫైట్ చేయగలనా? అప్పుడు థార్ అంటాడు, హా ఎందుకు కాదు? అప్పుడు బిల్ అంటాడు, అయితే ఓకే, కానీ దానికన్నా ముందు నాకు ఒక కొత్త హ్యామర్ కావాలి. అప్పుడు థార్ అంటాడు, హా నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు, అందుకే ఇక్కడ ఏ వెపన్ కావాలో నువ్వు అది తీసుకో, రెండా మూడా ఎన్ని కావాలని తీసుకో, నీకు కావాలంటే నేను దాన్ని ఇంకా పవర్ఫుల్గా చేస్తాను. అప్పుడు బిల్ ఏమీ చెప్పలేదు, అతను ఇంకేదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఇలా చెప్తాడు, థార్ నీ మ్యూనియర్ ఎక్కడుంది? అప్పుడు థార్ చెప్తాడు, అది నేను చెప్పాక బిల్, ఏదో తప్పు జరుగుతుంది, నాకు చాలా రోజుల నుంచి తెలుస్తుంది, మ్యూనియర్ లోపల ఏదో ఇరిగిపోయింది. మరోవైపు ఎర్త్ మీద టోనీ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ మ్యూనియర్ కింద పడటం వల్ల అందరు అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ థార్ ఒక పవర్ఫుల్ హ్యామర్ని చూడనికే వచ్చారు. కొంతమంది అయితే మ్యూనియర్ని ఎత్తటానికి వెళ్తామని అంటున్నారు, మరికొంతమంది అయితే యాస్గార్డియన్స్ మళ్ళీ భూమి మీదకి వస్తారేమోనని భయపడుతున్నారు ఇంతకు ముందు జరిగినట్టుగా.
అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, థార్ చనిపోయాడా? అప్పుడు టోనీ ఇలా అంటాడు, చూడండి అందరూ వినండి, నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇంతకు ముందు ఏమైంది అనేది మీ అందరికి గుర్తుకుందనుకుంటాక, ఈ ఫ్రీకింగ్ హ్యామర్ చాలా ఖతర్నాక్, అర్థమైందనుకుంటా? ఒకవేళ దీన్ని ఎత్తాలంటే ఎవరు ఎత్తలేరు, చివరికి నేను కూడా. మేబీ ఎత్తగలనేమో నేను, కానీ ఇప్పుడు ఎవరు ఎత్తలేరు. ఇక ఈ హ్యామర్ ఎత్తే విషయం మీ అందరూ మర్చిపోవాలి. కానీ అక్కడున్న ఓల్డ్ మ్యాన్ ఇలా అంటాడు, సార్ ఇది మళ్ళీ కదులుతుంది. అప్పుడు వెంటనే టోనీ హ్యామర్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది? కమాన్ థార్, ఏంటి నువ్వు నాతో ఆటలు ఆడుతున్నావా? ఫ్రెండ్స్, మ్యూనిర్ మీద రాసుంది ఎత్తమని, అంటే దీనికి అర్థం ఈ చోటులో థండర్ పడుతుంది, అందుకే టోనీ అందరినీ దూరంగా వెళ్ళమని అంటాడు. ప్లీజ్ ఎవరు దీన్ని టచ్ చేయకండి. మరోవైపు యాస్గార్డ్లో థార్ అంటాడు, మ్యూనిర్ లోపల ఏదో ఇరిగిపోయింది, చాలా కాలం వరకు నేను దాన్ని ఇగ్నోర్ చేయాలని ట్రై చేశాను, ఎందుకంటే నా మైండ్ నుంచి దాన్ని బయటికి తీయాలని, కానీ ఇప్పుడు నేను పార్పోనికే ట్రై చేయను బ్రదర్, ఇప్పుడు నేను నిజాన్ని ఫేస్ చేస్తాను బ్రదర్. నేను రాజైనప్పటి నుంచి మ్యూనిర్ చాలా బరువుగా అవుతుంది బ్రదర్, కానీ నాకు తెలియదు ఇది ఎలా పాసిబుల్ అని, కానీ ఎందుకని, కానీ నాకు తెలుసు ఇది నిజమని. నాకు భయంగా ఉంది బిల్, నేను ఇంకా మ్యూనిని ఎత్తటానికి త్వరగా అర్హుని కాకపోవచ్చు, అందుకే నాకు భయంగా ఉంది బిల్, మేబీ నేను వర్తి కాకపోవచ్చు, కానీ నిజం దీనికన్నా చాలా పెద్దది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను మ్యూనిని ఎత్తటానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేను పడే స్ట్రగుల్ని ఎందుకని ఎవరు పడట్లేదు? థార్ ఇలా చెప్పిన వెంటనే ఒక థండర్ బ్లాస్ట్ మ్యూనియర్ మీద పడింది, దాంతోపాటే మైటీ హ్యామర్ తన న్యూ మాస్టర్ని సెలెక్ట్ చేసుకుంది, అడమెసిస్ ద న్యూ గాడ్ ఆఫ్ థండర్. అవును, ఆ ఓల్డ్ మ్యానే ఐరన్ మ్యాన్ చెప్పిన తర్వాత ఆ మ్యూనిని టచ్ చేశాడు, మరిప్పుడు థార్ ఒక శక్తిని అతను కంట్రోల్ చేస్తున్నాడు. సో దీని తర్వాత ఏమైంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే వెళ్లే ముందు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ ఏం 200. ఒకవేళ కాస్మిక్ కింగ్ థార్ ఏ ఎపిసోడ్ని చూడకపోతే ఇక్కడ నుంచి చూడండి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు.